ఆన్లైన్ ద్వారా మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా నమస్కారం. శ్రీ కర్రాయేశ్వరరావు గారు స్థాపించిన శ్రీమద్ అజ్జాడాదిమట్ల నారాయణదాస కథా గాన కళా పరిషత్, హరికథా పితామహ ఆదిమట్ల నారాయణదాసు గారి జయంతి వర్ధంతి ఉత్సవములు ప్రతి సంవత్సరం గుంటూరులో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నారాయణదాసు గారి 156వ జయంతి సందర్భంగా మా ఈ కార్యక్రమ సమర్పణకు మాకు సహకరించి మేము అడిగిన వెంటనే నారాయణదాసు గారి కృతులను గానం చేసి మాకు పంపించిన విద్వాంసులందరికీ ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన అనంతరం నారాయణదాస్ గారి గురించి కొన్ని వివరములు మా సోదరి డాక్టర్ ఉపాధ్యాయుల రాజరాజేశ్వరి గారు వివరిస్తారు. ఆదిపట్ల నారాయణదాస్ గారి 156వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సంస్మరణ సభను వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక నమస్తులు. శ్రీ ఆదిపట్ల నారాయణదాస్ గారు అష్టభాషా కవిదలు, సహజ సంగీత సాహిత్య సార్వభౌములు. సకల విద్యలను వారు గురు శుశ్రూష లేకయే ఆకలింపు చేసుకున్న కుంభావ సరస్వతి, లయ బ్రహ్మ, పంచముఖి పరమేశ్వరి. నారాయణదాస్ గారు సంస్కృతంలో, తెలుగులో, అచ్చ తెలుగులో అనేక గ్రంథములు రచించారు. ఇందులో వేదాంత గ్రంథముల నుండి పిల్లల నీతి శాస్త్రముల వరకు అనేక విషయములను స్పర్శించారు. గద్య పద్య నాటక కీర్తనల రూపాలలో వీరి రచనలు సాగాయి. దశవిధ రాగ నవిత కుసుమంజరి 90 రాగములతో కూర్చబడ్డ అతిపెద్ద రాగమాలిక. నవ్వుతో నవిష్యత్ అనదగ్గది ఈ రచన. వీరు 21 హరికథలు రచించారు. అందులో జానకి సబదం వీరి యొక్క సంగీత ప్రతిభకు పరాకాష్ఠ. ఈనాడు వీరి హరికథల నుండి కొన్ని కృతులను ప్రముఖ విద్వాంసులు ప్రొఫెసర్ శ్రీకాంత్ నాగేంద్ర శాస్త్రి గారు, వారి శిష్యుబృందం, డాక్టర్ కొమాండూరి వెంకటకృష్ణ గారు, మంజా శ్రీనివాస్ గారు, ఐల సమయాజల శోభన ప్రభ, రమ్య గారులు వారి గడాలలో ప్రస్తుతిస్తున్నాము. నారాయణదాస్ గారు మార్కండేయ చరిత్రమునందు స్వరాక్షర కృతులు, జానకి సభనంలో వివాది రాగాలతో పూర్తిన కృతులు, యథార్థ రామాయణం హరికథామృతంలో కృష్ణ తాళాలతో కూడిన కృతులు, సావిత్రి చరిత్రలో రాగముద్రలను ఉపయోగించిన కృతులు, అంబరీషలో స్వనామ ముద్ర, అలాగే విజయనగర వేణుగోపాల స్వామితో కూడిన ముద్రలు ఉపయోగించి కీర్తనలు రచించారు. నారాయణ తీర్థులు వారు రచించిన తరంగముల తర్వాత నారాయణదాస్ గారు రచించిన హరికథామృతము సులభ సంస్కృత గేయమ పక్షిలో రచింపబడ్డ రచన. మంజరి మట్టు అనే సంగీత సాహిత్యముల సమ్మేళనంతో కూడిన సాహిత్య ప్రక్రియను నారాయణదాస్ గారు హరికథలలో ఆవిష్కరించారు. దక్షిణాపథంలోని విజయనగరం మొట్టమొదటి సంగీత కళాశాల, దీనికి నారాయణదాస్ గారు మొట్టమొదటి అధ్యక్షులుగా పదవీ బాధ్యతను స్వీకరించారు. వారి పదవిని నిర్వహిస్తున్న సమయంలో విద్యార్థుల చేత తాము స్వరపరిచిన ఋగ్వేద సూత్రములను వీణపై వాయించేవారని, గానం చేయించేవారని, వాటి అర్థములను తెలుగున సంస్కృతమున ఉపన్యసించి వివరించేవారని ఆనాటి పత్రికలు ఉటంకించాయి. నారాయణదాస్ గారు సంగీత సాహిత్యముల సమ్మేళనగా అష్టావధాన్ని కూడా నిర్వహించేవారు.
वारी वीणावाद्य प्रतिभा कोड़ा अनितर साध्यम कुड़ी तो मिश्रम चिटिकन मेल तो खंडम एडम चेति तो चतुरस्रम गतुलेनु चूपिंचुतु वारी वाइंचे वीणावाद्य पद्धति अनितर साध्यमनी आनाटी विद्वांसुलु प्रस्तुतिंचारु। बहुमुख प्रतिभा गल नारायण दास गारी कीर्तनलनु ई रोजु प्रमुख विद्वांसुल गडमलो विनी మీరు ఆశ్రయించండి, మీ సూచనలను సలహాలను అందజేయండి। ఈనాడు కార్యక్రమంలో పాల్గొంటున్న విద్వాంసుల వివరాలను మా సంస్థ కార్యదర్శి శ్రీమతి డాక్టర్ కదా సావిత్రి దేవి గారు మీకు వివరిస్తారు। 1919 లో ఆదిభట్ల నారాయణదాస్ గారు విజయనగరంలోని శ్రీ విజయరామ గాన పాఠశాల ఆవరణలోకి ఆ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపల్ గా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో చేతిలో ఉంచుకొని ఆ కళాశాల ఆవరణలోకి ప్రవేశించారు। ఇప్పుడు నారాయణదాస్ గారు రచించిన యథార్థ రామాయణం హరికథ నుండి ఈ ప్రార్థనా కృతిని ఆలకిద్దాం। ప్రొఫెసర్ శ్రీకాంతం నాగేంద్ర శాస్త్రి గారు గురించి కొన్ని మాటలు వారి గానాన్ని వినే ముందుగా। నాగేంద్ర శాస్త్రి గారు గంగా హోయసల విజయనగర మైసూర్ ప్రభువుల ఆస్థాన విద్వాంసులుగా ప్రఖ్యాతి నుండి 800 సంవత్సరాల చరిత్ర కలిగిన చింతలపల్లి పరంపరకు చెందినవారు। వీరి పూర్వీకులు త్యాగరాజస్వామి, మైసూరు సదాశివరావు అనుయాయులు। వీరు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు। వీరి గురువులు వీరి తాతగారు శ్రీ చింతలపల్లి రామచంద్రరావు గారు, మేనమామ శ్రీ చింతలపల్లి సూర్యనారాయణ గారు, శ్రీ అంబి భాగవతార్ గారు, మహోమహోపాధ్యాయ డాక్టర్ ఆర్ సత్యనారాయణ గారు, శ్రీ ఆకళ్ళ మల్లికార్జున శర్మ గారు, మృదంగ విద్వాన్ శ్రీ ఎంఎస్ రామయ్య గారు। శ్రీకాంతం నాగేంద్ర శాస్త్రి గారు కన్నడ సాహిత్యంలో ఎంఏ పిహెచ్డి చేసి ప్రస్తుతం బెంగళూరు మహారాణి కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు। కర్ణాటక ప్రభుత్వం నిర్వహించు సంగీత పరీక్షల నిర్వాహకులలో వీరు రాగం పూర్వి కళ్యాణి ఆదితాళం తదరిణ కేవలానందమయ
ఆనందమయ ధర్మమూర్తి కేవల ఆనందమయ ధర్మమూర్తి కేవల ఆనందమయ ధర్మమూర్తి కేవల ఆనందమయ ధర్మమూర్తి కిల్బిశాల దళమిత్ర किल्बिशाल दलमित्र सुचरित्र देव देव श्रीरामचंद्र वैदेहि मानसांभोज जतमिन्द्र देव देव श्रीरामचंद्र रामचंद्र दीनबंधु करुणानून सिंधु दीनबंधु करुणानून सिंधु त्रिजय देख वीर सत्याधार त्रिजगदेक वीर सत्याधार मौनिवंद्य पाद मौनिवंद्य पाद मंजुनादय मौनिवंद्य पाद मौंजुनाद मौनिवंद्य पाद मंजुनाद मौनिवंद्य पाद मंजुनाद मत्तदनुज तिमिर विलय शूर मत्तदनुज तिमिर विलय शूर देव देव श्रीरामचंद्र वैदेहि मानसांभोज जतमिन्द्र देव 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 श्रीरामचंद्र देव 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 इप्पुडु नारायणदास गारी मुनि मनुमरालु श्रीमती अय्यल सोमयाजुल शोभन रचिंचिन गुरु वंदनमुनु विंदामु दीनिनि श्री मंथा श्रीनिवास गारु स्वरपरचि गानं चेशारु श्री मंथा श्रीनिवास गारु हैदराबाद सिस्टर्स लो श्रीमती बी हरिप्रिया गारी वद्द संगीतमु अभ्यसिंचारु एसकेबीआर गवर्नमेंट कॉलेज ऑफ म्यूजिक एंड डांस नुंडि कर्नाटक गात्र संगीतंलो डिप्लोमा चेसी डिस्टिंक्शन तो उत्तीर्णुलय्यारु श्री श्रीनिवास गारु गान गंधर्व बिरुदांकितु భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాలలోనూ 2000 కి పైగా కచేరీలు ఇచ్చారు. వృత్తి రీత్యా కాగ్నిజెంట్ లో సీనియర్ డిజైన్ ఇంజనీర్ గా విధి నిర్వహిస్తున్నారు. రాగాలయ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సంస్థని స్థాపించి 1000 మంది పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వారి శిక్షణతో 50 మంది పైగా విద్యార్థులు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుండి సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులలో ఉత్తీర్ణులయ్యారు. ప్రఖ్యాతి గాంచిన భరతనాట్యము కూచిపూడి ఆంధ్ర నాట్యం పేరిణి నర్తకులకు గాత్ర సహకారం అందిస్తున్నారు. ఉదాహరణకి ప్రసిద్ధి చెందిన పద్మభూషణ్ రాజా రాధారెడ్డి గారికి గాత్ర సహకారం అందించారు.
నీ పదంబు దాకినంత నీ పదంబు దాకినంత నే పవిత్రనైతిరామ నీ పదంబు దాకినంత నే పవిత్రనైతిరామ నీ పదంబు దాకినంత నే పవిత్రనైతిరామ నీ పదంబు శ్రీపతి నీ మహిమ పొగడ శివుని తరమ శ్రీపతి నీ మహిమ పొగడ శివుని తరమ పూతనామ నీ పదంబు దాకినంత నే పవిత్రనైతి రామ రామ సగుణుడవు నీర్గుణుడవు సగుణుడవు నీర్గుణుడవు సజ్జన రక్షకుండవు సగుణుడవు నీర్గుణుడవు సజ్జన రక్షకుండవు జగము నీకు వేరు కాదు జగము నీకు వేరు కాదు జగము నీకు వేరు కాదు స్వర్ణమున కుంజాయవలెను నీ పదంబు దాకినంత నే పవిత్రనైతి రామ నీ పదంబు దాకినంత నే పవిత్రనైతి రామ 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 డాక్టర్ కొమాండూరి వెంకటకృష్ణ గారి పరిచయం. కొమాండూరి వెంకటకృష్ణ గారు వారి తండ్రిగారైన శ్రీ కొమాండూరి శేషాద్రి గారి వద్ద సంగీత విద్యని అభ్యసించారు. వీరు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తిరుపతిలో వయోలిన్ విభాగానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారికి సంగీత కచేరీలలో వయలిన్ సహకారం అందించారు. వీరి పిహెచ్డి పరిశోధనలో ఆదిమట్ల నారాయణదాసు గారు రచించిన జానకీ శబ్దం ఒక భాగం. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయిన వీరు కంచిపీఠము యొక్క ఆస్థాన విద్వాంసులుగా కూడా ఉన్నారు. జానకీ సపదములోనే వీరు గానం చేసిన రెండు కీర్తనలను ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. శ్రీ ఆదిభట్ల నారాయణదాసు వారి రచిత జానకీ సపదం అనే హరికథలో మొట్టమొదటి కీర్తన రణధీర కపివీర రార నము దోవర అనే హుసేని రాగ ప్రతి ఆదితాలతో తదరీ నల్ల తదరీ రల్ల
कर्ण धीर कपि वीर राम ब्रोवर कर्ण धीर कपि वीर राम ब्रोवर वायु कुमार कर्ण धीर कपि वीर रामहुब्रोवर वायु कुमार कर्ण धीर कपि वीर रामहुब्रोवर वायु कुमार कर्ण धीर गणनातीत गणनातीत सुगुणागर गणनातीत सुगुणागर कामित मंदर साधु विचार गणनातीत सुगुणागर कामित मंदर साधु विचार फणींद्र कीर्ति विहार पर्वर गभीर कर्ण धीर गणिंचे निन् कृतिगर्त गाजूरितगर्त फणींद्र कीर्ति विहार पर्वर गभीर कर्ण धीर कवि वीर रामहुब्रोवर वायु कुमार कर्ण धीर कारुण्यामृत पूर घनोदयार कारुण्यामृत पूर घनवाधिलंघनोदयार श्रीरामार्पित जीव सिद्धैश्वर्य महानुभाव रामार्पित जीव सिद्धैश्वर्य महानुभाव चारुवर्ण त्रिकृतशिला तरुषंड शत्रुभीकर भुजादंड नारायण दास हृदय दोष नमोऽव्यकरण प्रसिद्ध भाष रणधीर चारुगानाति कृतशिला तरुषंड शत्रुभीकर भुजादंड नारायण दास हृदय दोष नमो व्याकरण प्रसिद्ध भाष कर्ण धीर कपि वीर रामहुब्रोवर वायु कुमार कर्ण धीर कपि वीर జానకీశ పదంలో దాసువారు అనేక వివాది రాగాలు సంవాది రాగాలు మేనకర్త రాగాల్లో కృతులు రచించారు. వాటిలో ఒకటైన సూరిది అనగా 35వ మేనకర్త వివాది రాగం. ఈ రాగంలో శివపరంగా శివునిపై కీర్తన పాడుతున్నాను రూపక తాళం. Na 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 na
జయ జయ కరుణాతరంగ జయ జయ కరుణాతరంగ జయ జయ శివలింగ జయ జయ కరుణాతరంగ జయ జయ శివలింగ జయ జయ కరుణాతరంగ జయ జయ శివలింగ జయ జయ కామద భంగ జయ జయ కామ మద భంగ జయ జయ ధవళాంగ జయ జయ కామ మద భంగ జయ జయ ధవళాంగ జయ జయ జలదినంగ జయ జయ విదృత గురంగ జయ జయ జలది నిజంగ జయ జయ విదృత గురంగ జయ భవది వీర పతంగ జయ యుమాహుదాబ్జ భృంగ జయ జయ కరుణాదరంగ జయ జయ జలది నిజంగ జయ జయ విదృత గురంగ జయ భవది వీర పతంగ జయ యుమాహుదాబ్జ భృంగ జయ 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 కరుణాదరంగ జయ జయ శివలింగ శివలింగ సృష్టి స్థితి లయ కారణ సేవక కష్ట నివారణ కారణ సేవక కష్ట నివారణ దుష్ట త్రిపుర మద విదారణ దూర్గ హృదయ విగారణ దుష్ట త్రిపుర విదారణ దూర్గ హృదయ విగారణ సమస్త విమోగ నాగ చర్మల సదేగ నాశ సమస్త విమోగ నాగ చర్మల సదేగ ఉష్ట వృషభరాడ్వగ భూత ప్రళయో సహగ ఉష్ట వృషభరాడ్వగ ప్రళయోత్సాగ జయ జయ కరుణాతరంగ జయ జయ శివలింగ జయ జయ శివలింగ జయ జయ శివలింగ రామ రఘుకుల వాడితి సోమ రామ రఘుకుల వాడితి సోమ రాక్షస భీమ శ్యామ రామ రఘుకుల వారిది సోమ రాక్షస భీమ మేఘ శ్యామ రామ రఘుకుల వారిది సోమ తామస తారక నామ దైవల లామ
రఘుకుల వానిధి సోమ రాక్షస భీమ మేఘ శమ రమ రఘుకుల వానిధి సోమ జగదోధార ధర్మావతార సత్య విహార సుతమందర జగదోధార ధర్మావతార సత్య విహార సుతమందర నిగమాంత విచార మేరుదీర నిగమాంత విచార మేరుదీర నిఖిల లోక వీర పాపదూర రమ రఘుకుల వాదిది సోమ రాక్షస భీమ మేఘశమ రమ రఘుకుల వాదిది సోమ రమ రఘుకుల వాదిది సోమ రమ రఘుకుల వాదిది సోమ చిరంజీవి కార్తికేయ హెచ్ఎస్ పరిచయం తల్లిదండ్రులు శ్రీ హెచ్కే శ్రీధర శ్రీమతి చూడామణి కార్తికేయ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్నారు గాత్రంలో కర్ణాటక గవర్నమెంట్ నిర్వహించిన విద్వత్ పరీక్షను ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు వీరి గురువులు విద్వాన్ శ్రీమతి భారతి శమన్న ప్రొఫెసర్ శ్రీకాంతం నాగేంద్ర శాస్త్రి గారు ఇప్పటికే చిరంజీవి కార్తికేయ పలు చోట్ల కచేరీలు చేశారు విద్వాంసుల మందల్ని అందుకున్నారు చెట్టు ఆది తాళ చింతల దూలిన జల్
చింతల దూలిన జల్దన తోరగు చింతల దూలిన జల్దన తోరగు చింతల దూలిన జల్దన తోరగు చింతల నోచిబగ కలము గలద మనకు వశంబై కలము గలద మనకు వశంబై జాలమేల మన జన్మకు సార్థక జాలమేల మన జన్మకు సార్థక జాలమేల మన జన్మకు సార్థక నమో జీవుపగ తరమ పుట్టుట నెగడుట బోగుట సమమగు పుట్టుట నెగడుట బోగుట సమమగు నటి జనంబుల ఎందలి భేదము నటి జనంబుల ఎందలి భేదము నటి జనంబుల ఎందలి భేదము నటి జనంబుల ఎందలి భేదముల రోజూపగ తరము మనములోకమున బోరము చోజముల నాలోచింపగ ఆలోచింపగ ఆలోచింపగ తరమ విద్వాన్ అంబికా శాస్త్రి ఎంఏ బెంగళూరులో బయోటెక్నాలజీలో ఎంఎస్సీ చేశారు. కర్ణాటక సంగీతంలో ఎంఏ డిగ్రీ తీసుకున్నారు. ఇప్పుడు మ్యూజిక్లో పిహెచ్డి కూడా చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో మహారాణీస్ ఆర్ట్స్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫర్ విమెన్లో మ్యూజిక్ గెస్ట్ ఫ్యాకల్టీగా విధి నిర్వహణ చేస్తున్నారు. సంగీత కుటుంబం నుండి వచ్చారు. తల్లిదండ్రులు శ్రీ ఆనంద శాస్త్రి, శ్రీమతి పద్మావతి వీరి గురువులు. వీరి తాతగారు విద్వాన్ సుబ్రహ్మణ్య శాస్త్రి, విద్వాన్ శ్రీమతి రాజేశ్వరి సింహాద్రి, విద్వాన్ శ్రీమతి భారతి శమన్న, ప్రొఫెసర్ శ్రీకాంతం నాగేంద్ర శాస్త్రి గారు. అంబికా శాస్త్రి గారు ఇప్పటికీ చాలా సంగీత కచేరీలు ఇచ్చారు, విద్వాంసుల మన్ననలు పొందారు. ప్రొఫెసర్ నాగేంద్ర శాస్త్రి గారు నారాయణదాసు గారి దశవిధ రాగ నవతి కుసుమ మంజరిని వారి శిష్యులతో పాటు గుంటూరులో మొదలుపెట్టి తిరుపతి, బెంగళూరులో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చారు.
శోభన గారు నారాయణ దాస్ గారి ముని మనుమరాలు. ఈమె తల్లిదండ్రులు శ్రీమతి కర్రా శ్యామలాదేవి, శ్రీ కర్రా ఈశ్వరరావు గారు. వీరు ఎంకామ్ చేశారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎంఏ మ్యూజిక్ చేశారు. నారాయణ దాస కృతులను, సూర్యనారాయణ శతకమును సీడీ రూపంలో వెలువరించారు. వీరు వారి భర్త శ్రీ నాగేంద్ర కుమార్ గారి సిపిఏ ఫర్మ్లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరి గురువులు వీణావాద్య ప్రవీణ శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు, శ్రీ నేతి శ్రీరామశర్మ గారు, శ్రీమతి చాగంటి మహాలక్ష్మి గారు, ప్రొఫెసర్ నాగేంద్ర శాస్త్రి గారు, శ్రీమంత శ్రీనివాస్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు శోభన అయ్యల సోమయాజుల. నేను ఇప్పుడు పాడబోయేది శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ గారి అంబరీష చరిత్రలోని కీర్తన, కళ్యాణి రాగం, ఆదితాళ. న
ఫిలడెల్ఫియాలోని పీకాక్ ల్యాబ్స్ లో డైరెక్టర్ ఆఫ్ కస్టమర్ రిలేషన్స్ గా విధి నిర్వహణ చేస్తున్నారు. ఈమె ఫిలడెల్ఫియాలోని శ్రీ వింధ్యావాసిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి ఫౌండర్ అండ్ ఆర్టిస్టిక్ డైరెక్టర్. భరతనాట్యంలోను కర్ణాటక సంగీతంలోను విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వీరు శ్రీమతి శోభన అయల సోమయాజుల గారి కోడలు. వీరి సంగీత గురువులు తల్లి శ్రీమతి నళిని వెంకటేశ్వరన్, శ్రీమతి కిరణావళి
విద్యాశంకర్, శ్రీమతి కళ్యాణి రాణి. Thank you.
శ్రీకాంతం సిస్టర్స్ పరిచయం. చిరంజీవి నాగదీప్తి, చిరంజీవి నాగప్రణతి, శ్రీకాంతం సిస్టర్స్. వీరి గురువు చింతలపల్లి పరంపరకు చెందిన వారి తండ్రి గారు డాక్టర్ శ్రీకాంతం నాగేంద్ర శాస్త్రి గారు. వీరిరువురు గత 10 సంవత్సరాలుగా సంగీతమును అభ్యసిస్తున్నారు. కుమారి నాగదీప్తి బయోటెక్నాలజీలోను మైక్రోబయాలజీలోను గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. కుమారి నాగప్రణతి పియూసీ మొదటి సంవత్సరం విద్యార్థిని. రాగం వేగడ రూపకతాళం. శరణు శరణు రామ శరణు శరణు రామ సమదదను జభీమ 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 శరణు శరణు రుక్మిణీ కళ్యాణం అని హరి కథలో ఉన్నది. చలువనదేతోయములను స్నానములాడి జలజనయను రాక గోరి జపములతోడి చలువనదేతోయములను స్నానములాడి
జల జనయనురాక గోరి జపముల తోడి కలిగి హోయలురా నిత్య కళ్యాణమురా చెలువ జగన్మోహిని చెప్పజాలరా కలిగి హోయలురా నిత్య కళ్యాణమురా చెలువ జగన్మోహిని చెప్పజాలరా కలిగి మీర పతంగ యోఘన దయాంతరంగ బలదానవ మదభంగ పాహి ఖగతురంగ చలువన దేతో యములను స్నానములాడి మొగలి సన్న జాజి జారు సిగను తురిమెరా ముగుద వెళ్ళయొడుపు సొగసు పొగడ తరమురా మొగలి సన్న జాజి జారు సిగను తురిమెరా ముగుద వెళ్ళయొడుపు సొగసు పొగడ తరమురా సగము చందురుండ అచ్చాననొదుట నుండ మగువకు ముంగురులు కారు మాబులల్లోచుండ సగము చందురుండ అచ్చాననొదుట నుండ మగువకు ముంగురులు కారు మాబులల్లోచుండ నగధర భక్తుండ నవరసయుక్తుండ చలువన దేతో యములను స్నానములాడి జల జనయనురాక గోరి జపముల తోడి చలువన దేతో యములను స్నానములాడి గండు మీల బోలు కనుల కాటు కలదెరా నిండు పసుపు బొట్టు తోడ నెలతయదేరా గండు మీల బోలు కనుల కాటు కలదెరా నిండు పసుపు బొట్టు తోడ నెలతయదేరా పండు వంటి వయసు హరిపాల కలిగే మనసు దండి స్వయం వరము సొగసు తలప వశమురా పండు వంటి వయసు హరిపాల కలిగే మనసు దండి స్వయం వరము సొగసు తలప వశమురా ధర్మమూర్తి రాజసం తకృత పూజితం ధర్మమూర్తి రాజసం తకృత పూజితం చలువన దేతో యములను స్నానములాడి జల జనయనురాక గోరి జపముల తోడి కలికి హోయలురా నిత్య కళ్యాణమురా చలువ జగన్మోహినినే చెప్పజాలరా చలువన దేతో యములను స్నానములాడి చలువన దేతో యములను స్నానములాడి దాస్ గారు రచించిన సూర్యనారాయణ శతకం నుండి కొన్ని పద్యాలు శ్రీమతి శోభన గారి గళంలో విందాం. ఆయోష కమలాధినాయక నమస్కారంబు నీకు సదా మేయాంజలి నీకు వందనము స్వామి నీకు దండంబు సద్గేయ నీకు జోహార పార కరుణాధి నీకు సాష్టాంగమోహో అయ్యా మరి నీకు మృక్కిదిగో నీకు సూర్యనారాయణ గంటికి రెప్ప పోలిక ననుంగా పాడుచున్నావు నీ బిరుదు జల్లును లోక బాంధవుడ నీవే దేవదేవుండవంచు
నహిన్ భజయించుచున్న గతిలో సంపార నీ కీర్తి సుస్థిరతంజాటెద ప్రాణమున్నవరకున్ శ్రీ సూర్యనారాయణ. వీక్షింపని కన్నుదోయి మరియున్ని పూజల్సేయజాలని హస్తంబులు నీదు నామమును బల్కం పోని నోరు నీకు మొక్కని శీర్షంబు భవచరిత్ర సుధ వేట్కంద్రోలగాలేని వెంకి నిను గొల్వని జన్మమిందుకుర తండ్రి సూర్యనారాయణ. అరయంగా సకల శృతి స్మృతి పురాణాద్యర్థసారంబు పల్మరు నా శక్తి కొలంది జోచి తుదకిం వైరూఢి గైకుంటి సంసరణాంబోధి తరింపజేయుటకు యుష్మద్భక్తి తక్కన్యమీ నరలోకంబున లేదు పాయమని అన్న సూర్యనారాయణ. ఈపైనంతయు భక్తితో శతకమున్నే నీ దయా ప్రాప్తి చే నీ పొంతన్ ముగించి ఇప్పుడు త్రిలోకేశత్వముందినట్లు పద్మప్రియ మేటి సంతసముతో నున్నాడ నా తప్పులన్ రేపు మాపును సైచి ప్రోవునను తండ్రి సూర్యనారాయణ. చే సర్వ జగంబు గల్గునని విభ్రాంతి గదాయంటి తత్వమెరుంగంబని పూనుకుంట సహజోన్మాదంబః నన్ను బోలు మహాపండిత మాణికిన్ గనుక నీలోకంబునన్ దుష్టి లేశమునైనన్ గణజాలకుంటి పరమేశ సూర్యనారాయణ. నీవనుకూలమైన ఎడ నా పజ్జన్మహావ్యాఘ్రముల్లలినాలేగమలే చెలంగు ప్రతికూలంబైనచో త్రాడు పెంజిలు వట్టుల్ భయపెట్టు నన్ను మరిని చిత్తానుసారంపుగా ఇలా సృష్టి స్థితి నాశం జరుగు తండ్రి సూర్యనారాయణ. అనువుందెల్వియు వృక్ష బీజముల పొంత స్థూల సూక్ష్మక్రమంబున అన్యోన్యము కారణంబులవుచున్ పూర్వాపరావస్థలందనరు వస్తు విభేదమందకటుగాన నేను నిత్యుండనై కొనుచుంటి పలు జన్మములు భువన చక్షు సూర్యనారాయణ. ప్రాయమున నాడే ఘంటమ్ము బట్టిన చిన్న సూరిని కుసీమ
వేటిలయ బ్రహ్మకు శారదా పుత్రునకు శ్రీమంగళం శృంగార సర్వజ్ఞ సంగీత సాహిత్య సర్వభౌమాని కుజయ మంగళం అచ్చాడవాసునకు ఆజాను బాగునకు ఆది పట్ల కులచున్నకు మంగళం హరినామమే తన జీవితం వన్న శ్రీహరిదాసుని మగుడు ఆది నారాయణకు అఖిలాండ కోటి నిడు జయ మంగళం అచ్చాడవాసునకు ఆజాను బాగునకు ఆది పట్ల కులచునకు మంగళం ఆది పట్ల కులచునకు మంగళం ఆది పట్ల కులచునకు మంగళం 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 ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కళాకారులందరికీ మా సంస్థ శ్రీమద్ అజ్జాడాధిపట్ల నారాయణదాస కథా గాన కళా పరిషత్ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు.